2014లో జగన్ ఓటమి 1.5% ఓట్లు 5 లక్షల ఓట్లతో 67 సీట్లు, అక్కడ ఏకంగా 107 సీట్లు. అయితే ఇక్కడే కీలకమైనటువంటి అంశం ఉంది. ఆ రోజున ఉన్నటువంటి వ్యవహారంలో జగన్కి రెడ్లందరూ ఓన్ చేసుకోవాలి జగన్ని. అందుకనే అనంతపురం జిల్లాలో తెలుగుదేశానికి మెజారిటీ వచ్చింది. అదే సందర్భంలో చిత్తూరు జిల్లాలో 50-50 వచ్చినాయి. కడప కర్నూలే వైసీపీని కాపాడినాయి. పల్నాడు లాంటి చోట్లన గెలుపొందు, సత్తెనపల్లి లాంటి చోట్ల కోడెల సుప్రసాద్ లాంటి వాళ్ళు కూడా గెలిచారు కదా. తెలుగుదేశం పార్టీకే అండొచ్చింది. అంటే రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, బలంగా ఉన్న జిల్లాల్లో కొన్ని చాలామంది రెడ్లు ఓన్ చేసుకుంటే 60% మంది రెడ్లు ఓన్ చేసుకున్నారు, 40% రెడ్లు ఓన్ చేసుకోలేదు. 2019కి వచ్చేటప్పటికి ఇక్కడ ఆంధ్రాలోనేమో చంద్రబాబు, అక్కడేమో తెలంగాణలో కేసీఆర్, ఇద్దరూ తమ వాళ్ళు లేరు, రెడ్లు అసలు ముఖ్యమంత్రిగానే లేరన్నటువంటి ఫీలింగ్తో రెడ్లందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు జగన్ కాంగ్రెస్తో పాటే వచ్చారు. 2014 రెడ్లలో అప్పుడు 50-60% వస్తే 2019కి వచ్చే రెడ్లంతా ఓన్ చేసుకున్నారు. అందుకనే రాయలసీమ స్వీప్ అయింది. కేవలం 3 సీట్లు హిందూపురంలో బాలయ్య, పయ్యావుల కేసు అనంతపురం జిల్లాలో, చిత్తూరులో చంద్రబాబు తప్పించి అంతా ఓటం పాలే రెడ్లు అంతగా ఓన్ చేసుకున్నారు. పల్నాడులో గెలుపొందడం కావచ్చు, లేకపోతే మన కాకినాడ లాంటి చోట ద్వారంపూర్ లాంటి వాళ్ళు గెలవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ రెడ్లు బాగా ఓన్ చేసుకున్నారు. ఆ విజయం సాధ్యమైంది తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రెడ్లు ఈ మధ్యకాలంలో బాగా వ్యతిరేకంగా ఉన్నారు జగన్ పట్ల, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించుకోవాలనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అట్లా సంపాదించుకోనియట్లేదు, ఇష్టం వచ్చినట్టు. అప్పటికి 2 రూపాయలు సంపాదించుకుంటుంటేనే, జగన్కి తెలుసో తెలియకుండా సంపాదించుకుంటుంటేనే రచ్చరచ్చ జరిగిపోతుంది. ఇంకా దోచుకు తినండి అని అట్ట చెప్తాడు, చేయట్లేదు. దాంతో విరక్తితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణలో కేసీఆర్ సర్కార్ని దించే రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డారు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం కూడా చంద్రబాబు శిష్యుడైనటువంటి రేవంత్ వస్తే తమకు ప్రయోజనం జరుగుతుందని అక్కడ వాళ్ళు కూడా రేవంత్కి మద్దతిచ్చారు. అటు రెడ్డి కమ్మ ఒక్కటయ్యి గెలిపించుకున్నారు రేవంత్ రెడ్డిని. కాబట్టి ఇప్పుడు అక్కడ తెలుగుదేశం వ్యూహం కూడా అందులో ఉంది. ఏంటంటే అక్కడ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతే ఇక్కడ రెడ్లు తమకు సమర్థిస్తారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాయలసీమ రెడ్లే ఎక్కువగా జగన్ మీద వ్యతిరేకతతో ఉన్నారు. రెడ్లకి తెలుగుదేశం కూడా గట్టి ప్రయారిటీని ఇస్తుంది. కాబట్టి రెడ్లనందరినీ తమ వైపుకి తిప్పుకుంటే కనుక ఆంధ్రాలో అక్కడ ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఉండిపోతే ఇక్కడ రెడ్లు తమకు సమర్థిస్తారు అన్నటువంటి ఉద్దేశంతోనే తెలంగాణలో పోటీ చేయకుండా రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఆంధ్రాలో జగన్కి ఇది పెద్ద వ్యూహాత్మకమైనటువంటి దెబ్బ ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.